మళ్ళా నాలుగు నెలల తర్వాత మళ్ళీ ఎంపీకి పోతాడేమో అన్నది కూడా అంశం ఉండే. అన్నిటికంటే పెద్ద సర్ప్రైజ్ ఏందంటే 6-7 శాతం ఉన్న కొరుట్ల కాంగ్రెస్ పార్టీ 6-7 శాతం ఉన్నది 1 ఇయర్ బ్యాక్, ఇవాళ 22% పెరిగిందంటే అది రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పెరిగిన తీరు, మా వైపు కూడా దాని ఇంపాక్ట్ వచ్చింది, దానివల్ల కూడా ఓట్లు చీలి కొన్ని సీట్లు టీఆర్ఎస్ రావడం జరిగింది. బట్ ఫ్యూచర్లో నా క్లారిటీతో కనబడుతుంది ఇట్ ఈస్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ స్టేట్ తెలంగాణ ఇస్ గోయింగ్. కొరుట్ల కార్యకర్తలకి ఏమాత్రం అధైర్యపడాల్సిన అవసరం లేదు, ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒక్క నయా పైస పంచకుండా ఎక్స్పెరిమెంట్ చేద్దాము అని డిసైడ్ చేసుకొని మేము చేసినాము. 62,000 ఓట్లు దాదాపు కొరుట్లలో ప్రజలు మేము నయా పైస పంచలేదు, మీరు అందరూ వెరిఫై కూడా చేసుకోవచ్చు. ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ ఏ విక్టరీ. 4-5,000 అడ్మిషన్ వస్తే విక్టరీ. అక్కడ పక్కన బాల్కొండలో లాస్ట్ రోజే ఎలక్షన్ బాగా టైట్ ఉందని అక్కడ మాజీ మంత్రి గారు 34 కోట్లు పంచిందట ఒక రోజు, మాకు వినబడుతుంది. అంటే రాజకీయాలని ఎంత దారుణంగా తయారు చేశారు బీఆర్ఎస్ పార్టీ అంటే, అప్పటికీ 2 రౌండ్లు పైసలు పంచిండు, ఒక్కరోజు టైట్ ఉన్నదని ఆయన మళ్ళీ 3-4 వేలతో గెలిచిండు. ఆయన 34 క్రోర్స్ పంచడం, దీన్ని పడితే వాళ్ళు సమాజాన్ని నాశనం చేయాలి లేకపోతే సొంతంగా నాశనం అయిపోవాలి రాజకీయాలు చేయాలంటే. ఇటువంటి రాజకీయాలకు కూడా స్వస్తి పలకాల్సిందిగా ఇట్లా డబ్బులు పంచడము, అది కూడా 100 కోట్లలో. ఐ థింక్ దిస్ ఇస్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ లెజిస్లేటివ్ ఎలక్షన్ థ్రూఅవుట్ ఇండియా ఇన్ హిస్టరీ ఈసారి. అంటే దీనికి ఎండ్ లేదు, చాలా డేంజరస్. ఇది బట్టాపూర్ లాంటి క్వారీల స్కాములు చేయాల్సి వస్తుంది, అనేక స్కాములు చేయాల్సి వస్తుంది. ప్రజలకు కూడా రిక్వెస్టు, కాంగ్రెస్ పార్టీకి కూడా రిక్వెస్టు, ఇటువంటిది మనము బంద్ చేసుకోవాలి రాను రాను. ఈ దారుణంగా డబ్బులు పంపిణీ అన్నది బంద్ చేసుకోవాలి, ఇది మంచిది కాదు డెమోక్రసీ. ఐ డిడ్ అన్ ఎక్స్పెరిమెంట్ ఇన్ కొరుట్ల, ఐ మైట్ హావ్ లాస్ట్ విత్ దానికి 1,25,000 కాంగ్రెస్ పార్టీ పెరగడమే పెద్ద కారణం. రాష్ట్రంలో చిన్న చిన్న కారణాలు ఉండుంటాయి, మమ్మల్ని ఎమ్మెల్యే అభ్యర్థిగా చూడలేకపోవడము, మళ్ళీ ఎంపీకి వెళ్ళిపోతాడేమో 4 నెలల అన్న ఒక డౌట్ ఉండటము, ఇవన్నీ అనేక కారణాలు ఉండొచ్చు. బట్ 62,000 ఓట్లు ఒక అసెంబ్లీలో వితౌట్ ఎ పెన్నీ అంటే దట్ కొరుట్ల ప్రజల విజయము, మా కార్యకర్తల విజయము. ఇది ఒక మార్పు దిశగా మేము ప్రయత్నం చేసినాము, 80-90% సక్సెస్ఫుల్ అయింది. కాబట్టి మరోసారి భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వానికి, మిత్రుడు రేవంత్ రెడ్డికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. అది న్యాచురల్గా ఏదైతే రోగాలు వచ్చిపోతాయి కదా, మనుషులు పోతారు కదా, అట్లనే పోతుంది. ఎమ్మెల్యేలు జారకపోతారు, ప్రజలలో అభిమానం బీకింది బీఆర్ఎస్ పార్టీకి, రానున్న కాలంలో దానికి రోజురోజు పతనమే. మీరు చూస్తారు, నేను చూస్తాను, మనం డిస్కషన్లు చేస్తాము, దాని మీద ప్రెస్ మీట్లు పెడతాము. ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ స్టేట్. ఆయనకేం చెప్తారా? రావద్దని నేను కోరుకుంటున్నా. ఆయన వద్దు, ఆయన కల్చర్ వద్దు, ఆయన భాష వద్దు. ఆయన మాట్లాడి దానికి మేము మాట్లాడు, ఇవి వద్దే వద్దు. మార్పు అన్నది ప్రజలు చేసేసినారు, అందుకనే సగం సంతోషం మాకు. ఆ మార్పు 1 ఇయర్ బ్యాక్ మా వల్ల అయ్యేది అవుతుంది అనుకున్నాము,
సరే కాంగ్రెస్ పార్టీ చేసింది కాంగ్రెస్ పార్టీని ఇతర రాష్ట్రాలు ఎదుర్కొన్నట్టు ఎదుర్కొంటాము పొలిటికల్ గా ఎదుర్కొంటాము ప్రొఫెషనల్ గా ఎదుర్కొంటాము కానీ ఈ కేసీఆర్ శకం ఒడిసినట్టు ఆ కల్చర్ ఆ భాష వ్యవహారం ఒడిసిందే బెటర్ ఆ అవినీతి విచ్చల విడిగా డబ్బులు వంచటం అట కాదే 60 70 కోట్లు పెట్టుకొని ఒక అసెంబ్లీ కరెక్షన్ కొట్లాడితే వాడు తెల్లారలేస్తే సమాజం మీద పడకుండా ఏం చేస్తాడు పిల్లం పిల్లలు ఆస్తిలైతే అమ్మేసుకోరు కదా అలా ఇంట్లో ఆస్తిలంతా అమ్మేసుకోరు కదా రోడ్డు మీదకి రారు కదా 60 70 కోట్ల పంచుడు ఒక అసెంబ్లీకి పెట్టి ఉంటారు అనే నాకు అర్థం కాని వ్యవహారం అది వెంకటరామన రెడ్డి గారికి మేము చెప్తానే ఉన్నాం అనేక సార్లు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ క్యాంపెయిన్ ఆయన 3.5 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకొని